మెదక్ జిల్లా రామంపేట శివారులో ఈ నెల 14న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. రామంపేట పట్టణానికి చెందిన తాపీ మేస్త్రి మరకు యాదగిరి తాపీ మేస్త్రి పనిచేస్తూ జీవిస్తున్నాడు. మద్యానికి బరిసగా మారిన యాదగిరి తరచూ భార్య భాగ్యలక్ష్మితో పాటు తోబుట్టులతో ఆస్తి విషయమై గొడవపడుతూ ఉండేవాడు. గొడవలు కాస్త తీవ్ర రూపం దాల్చాయి. భార్య లక్ష్మితో పాటు ప్రతిరోజు గొడవపడుతూ దాడి చేసేవాడు. 13వ తేదీన భార్య పనిచేస్తున్న పరిశ్రమ వద్దకు వెళ్లి మద్యం సేవించి భార్యతో గొడవకు దిగాడు. భార్యపై దాడి చేశాడు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చిన భార్యపై దాడి చేశాడు. దీంతో విసుగు చెందిన భార్య భాగ్యలక్ష్మి తోబుట్టులతో కలిసి మద్యం మత్తులో ఉన్న యాదగిరిపై దాడి చేశారు. ఈ దాడిలో యాదగిరి మృతి చెందగా హత్య చేసుకున్న విషయాన్ని బయటపడకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు భార్య బంధువులు కలిసి ఈ పథకం వేశారు. కల్వకుంట్లకు చెందిన వెంకట్ గౌడ్ సాయంతో మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. యాదగిరి బంధువులు భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు భార్యను విచారించగా హత్య విషయంలో బయటకు వచ్చింది. కేసులో సంబంధం ఉన్న 6 వ్యక్తులను అరెస్ట్ చేసి సిఐ నాగార్జున గౌడ్ వారిని రిమాండ్ కు తరలించారు. మరొక యాదగిరి యొక్క భార్య అయినటువంటి భాగ్యలక్ష్మి మరియు డిసీజ్ అయినటువంటి చనిపోయిన వ్యక్తి యాదగిరి వల్ల చిన్నక్క శ్యామల పెద్దక్క అనసూయ మరియు వీరు ముగ్గురు కలిసి చంపడం జరిగింది. వీరితో పాటు వీరికి ఆ డెడ్ బాడీని తరలించడంలో సహాయం చేసినటువంటి వాళ్ళ డిసీజ్ చనిపోయిన వ్యక్తి యొక్క పెద్దక్క కొడుకు వినయ్ మరియు చనిపోయిన యాదగిరి వాళ్ళ బావమరిది దీక్షపతి అతనితో పాటు కల్లోపురం చెందినటువంటి వెంకట్ గౌడ్ వీరు ముగ్గురు కూడా ఆ డెడ్ బాడీని చంపిన ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో పారేసి దాన్ని సాక్ష్యం తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఈ 6 పైన భాగ్యలక్ష్మి శ్యామల అనసూయ మరియు వినయ్ భిక్షపతి వెంకట గౌడ్లపై 6 పైన కూడా అరెస్ట్ కావాలన్నమాట. వాళ్ళందరినీ కూడా నిందితులుగా చర్చించడం జరిగింది. ఇందులో నిన్న 5 పట్టుకొని వారిని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మరియు వెంకట గౌడ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని త్వరలో పట్టుకొని కోర్టుకు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఈ మర్డర్ జరిగిన విధానం ఏంటంటే ఈ నిందితు చనిపోయిన వ్యక్తి మద్యానికి బానిస అయిపోయి భార్యను మరియు పిల్లలను పుట్టడం చేయడం అతనికి చేసే మేస్త్రిపడికి వచ్చే డబ్బులు సరిపోక వారిని వేధించడం జరుగుతూ ఉండే. అయితే అతని తండ్రి చనిపోయే ముందు అతని ఆస్తిని 1 భూమిని యాదగిరి మృతుని కొడుకు పేరు మీద మార్చడం జరిగింది. అదేవిధంగా మృతుని యొక్క చిన్నక్క 30 క్రితమే వాళ్ళ భర్తను పెంచిపెట్టి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆమె బతుకు నేరు కోసం అని చెప్పేసి ఆమె భూమి ఆమె పేరు మీద చేయడం జరిగింది. మృతుడు యాదగిరి పేరు పైన ఎలాంటి భూమి లేదు కాబట్టి ఆ భూమి తన పైన మార్చాలని చెప్పేసి వాళ్ళ అక్కతోనూ మరియు వాళ్ళ భార్యతోనూ తరచు గొడవలు పెట్టుకుంటూ తన పేరు మీద మారుస్తే దాన్ని అమ్ముకోవడానికి అమ్ముకొని తనకు ఖర్చులకు కానీ ఇంకా వేరే వాడికి వాడుకుంటా అని చెప్పేసి తరచు పుట్టడం చేయడం చేస్తూ ఉంటే అందాజు 2-3 నెలల నుంచి కూడా మృతుడు యాదగిరి యొక్క భార్య మరియు పిల్లలు కూడా డైలీ పొద్దంతా ఇంటి దగ్గర నుండి పొద్దుమికిన తర్వాత వాళ్ళ వదిన అయినటువంటి అనసూయ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ మృతుని యొక్క చిన్నక్క మరియు వాళ్ళ తల్లి కూడా అక్కడే ఉండేవారు. ఈ బాధలు భరించలేక అని చెప్పేసి ఆ బాధలు భరించలేక పని చేసుకుంటూ ఉంటే మన తేదీ 13వ తారీఖు నాడు ఉత్తమ మీడి కంపెనీ వద్ద ఈ భాగ్యలక్ష్మి ఉండగా భాగ్యలక్ష్మి వారి పిల్లలతో ఉండగా మృతుడు యాదగిరి అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొని పాస్బుక్ ఏమని చెప్పి గొడవ పెట్టుకోమని చెప్పి చెప్పే గొడవ పెట్టుకోవడం వల్ల